చిత్తూర్ జిల్లా రామకొప్ప మండలంలో భూకంపం కలకలం రేపింది. చిత్తూర్ జిల్లా రామకొప్ప మండలం కొండూరు గ్రామంలో భూముల నుండి శబ్దం వచ్చి స్వల్పంగా కంపించినట్టు గ్రామస్తులు తెలిపారు. భూకంపం రావడంతోనే గోడలు చీలిపోవడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. భూమి కంపించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో నుండి రోడ్డుపైకి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. గ్రామ సమీపంలోని క్వారీల వల్లే భూమి కంపించి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మొన్న నైట్ 3 గంటలకు ఒకసారి వచ్చింది. అంటే ఇక్కడ కోరి వలన ఏదో పెట్టినారేమో అనేసి సైలెంట్ అయిపోయినాము. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంకా స్టార్ట్ అయ్యిందండి. గంట ఒకసారి వస్తాం తేలుడేది. అంటే భూకంపం అనుకునేదా లేకుంటే కోరి వలన ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు. మేము ఏం చేసినాం అంటే భూకంపం ఏమో అనేసి అధికారులకు ఫోన్ చేసినాము. అధికారులు నైట్ వచ్చి చూసినారు. ఇక్కడ కొద్దిగా ఇళ్ళు కూడా క్రాక్ వచ్చినాయి. క్రాక్ వచ్చిన వల్ల మా గ్రామస్తులంతా భయపడి ఏం చేస్తున్నారంటే రోడ్డు పని పనుకున్నారు. రోడ్డు పని పనుకునేసి ఇప్పుడు మార్నింగ్ ఇంకా వేరే బయట ఊర్లకు చాలా మంది వెళ్తున్నారు. నిద్రాహారాలు లేకుండా భయపడి ప్రతి ఒక్కరు భయపడిపోతున్నాం. ఇది క్వారీ ఎఫెక్టా లేకుంటే భూకంపం అనేది మాకు ఏదైనా వచ్చి చెప్తే బాగుంటుంది. మాకు రాత్రి ఒక 9 గంటలకి 9:10 అట్లా ఒక తరాగా ఇదే భూకంపం మాదిరిగా పేలి రోడ్డు మీద పడిపోయినామంతా. అది శబ్దానికి ఇనుకొని తినే కాకుండా మేము అంత భయపడి తిరిగి 2 గంటలకు ఒకసారి తిరిగి 3 గంటలకు ఒకసారి అదే ఇది 4-5 సార్లు పేలింది. అంతా బయటపడితే ఊర్లో తిరిగి వెళ్ళిపోదాము ఎక్కడన్నా అని ఉన్నాము. చిత్తూరు జిల్లా రామకొప్ప మండలం 90 బందారంపల్లి గడ్డూరు గ్రామం నుండి ఈరోజు గడ్డూరు గ్రామంలో ప్రజలు చాలా భయాందోళనకు బాధపడుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి నుండి భూమిలో ఇంత శబ్దాలు, అసలు భూకంపమా లేదా ఇంకేదైనా అనే రీతిలో భూమిలో పెద్ద పెద్ద శబ్దాలు రావడము, ఇండ్లు కంపించిపోవడము, గోడలు సీలిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. రాత్రిలో మనం పడుకోవడానికి కూడా ఇబ్బందులు పడి పిల్లా జల్లతో అందరూ కొంతమంది పక్క గ్రామాలకు వెళ్ళిపోవడము, ఇంకొంతమంది వేరే గ్రామాలకు వెళ్ళిపోవడము, ఇంకొంతమంది రోడ్లపైనే టార్పాళ్ళు ఇవన్నీ వేసుకొని పిల్లల్ని రోడ్లపైన పడుకోవడము ఇలాంటి బాధల్లో ఉన్నాము. కనీసము ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకొని నాదులు లేరు. ఓట్ల కోసము ఇంకోటి ఇంకోటి దానికోసమైతే ఎగబడుకుంటూ ప్రత్యేకంగా అందరూ మేమున్నాం మేమున్నాం అని ముందుకొస్తారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంత జరిగింది, అసలు దీని కారణాలు ఏమి, లేదా పక్కన కోరీల వలన, లేదా బోర్లు వేయడం వలన, లేదా ఇంకేదైనా దీని వలన ఏమి తెలియకుండా పోవడం ఉంది, తెలియకుండా పోయే పరిస్థితుల్లో ఉన్నాం. కనీసం పిల్లల్ని ఈరోజు స్కూల్కు పంపించాలా లేదా అనే భయాందోళన ఉన్నాం. మాకు దయచేసి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఏ అధికారి అయినా సరే మాకు ఇప్పుడు ఈ గ్రామానికి ధైర్యాన్నిచ్చి ఈ గ్రామానికి భరోసానిచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనీసం ఈ దీని పరిస్థితి ఏంటి, అసలు ఇది ఏమిది, భూకంపమా లేదా ఇంకేదైనా, దీనివల్ల ఇంకేదైనా ఉందా అని మాకు ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. దయచేసి గ్రామస్తులని చాలా చాలా భయాందోళనతో ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతున్నారు. మీరందరూ కూడా దీని అధికారులు దృష్టిలోకి తీసుకొచ్చి మమ్మల్ని ధైర్యపరచాలని కోరుకుంటున్నాం.